Jashni Fashion Tips, this is Sojanya. So, how about you? Ela unnaru andaru baagunnara? Nenu ite chaala chaala baagunnanu and meeru ela unnaru anithe naaku kinda comment section lo share chesukondi. So, ee roju topic enti ante Lakshmi Kitchens and Vlogs challenge chesaranamata. Dalgona coffee challenge ippudu present trending lo undi kada. So, danikanna mundu kuda chinna tips cheptanandi. So, be safe andi, intlone undandi. So, idi quarantine period kaabatti chaala jagrattaga undali. So, హ్యాపీగా ఉండండి, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉండండి, పిల్లలతో ఆడుకోండి, ఇంకేదైనా సరదా సరదాగా గడపడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వీలైతే కానీ వీలైతే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ లాగా మీకు ఇవి గుర్తుంటాయి అన్నమాట. సో మనకి దసరాకి హాలిడేస్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటి హాలిడేస్ ఇప్పుడు వచ్చినాయి అనుకోండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, బయటకైతే అస్సలు రావద్దు. సో నా తరపు నుంచి ఇది ఒక సజెషన్ అన్నమాట. సో ఛాలెంజ్ అయితే తను చేశారు కదా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో వీడియోలో ఏంటి అంటే, ఓకే ఇప్పుడు ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట, లక్ష్మీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అనమాట. సో ఛాలెంజ్ అనేది దాల్గొన కాఫీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి, సో ఆ కాఫీని నేను నా స్టైల్లో డిఫరెంట్గా నేను ఎలా చేశాను అనేది అందరూ ఒకేలాగా చేస్తారు. సో కొంచెం మనం ఇంకేదైనా డిఫరెంట్గా ఏమన్నా వీలైతుందేమో ట్రై చేద్దాము. ఏంటి అంటే ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో కొంచెం అండి ఏమనుకోకండి, లైవ్లో కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, సో ఇక్కడైతే నేనైతే హాట్ వాటర్ని కాగబెట్టుకుంటున్నాను. హాట్ వాటర్ కాగిపోయినాయి ఆల్రెడీ. సో మిల్క్ కూడా నేను బాయిల్ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచాను, కూల్ కూడా అయిపోతాయి అన్నమాట. కాస్ట్ చల్లార్చుకున్న పాలైతే సో అవి కూడా రెడీగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందుగా నేను చూపిస్తున్నాను కదండి, ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను అండి, కాఫీ ఇన్స్టెంట్ కాఫీ తీసుకున్నాను. నేను తీసుకున్న ప్యాకెట్ వచ్చేసి 3 రూపీస్ ప్యాకెట్ అండి, అది ఒకటి ఒక స్పూన్ అవుతుంది. 10 రూపీస్ ప్యాకెట్ కోసం ఎన్ని షాప్స్ తిరిగానో ఎన్ని కొట్లు తిరిగానో నాకు తెలుసు అండి. 10 రూపీస్ ప్యాకెట్స్ నాకు ఎక్కడ దొరకలేదు. తర్వాత ఇంకా ఈ 3 రూపీస్ ప్యాకెట్ మాత్రమే ఏదో ఒక చిన్న బడ్డి కొట్లో దొరికాయి నాకు, నేను అవి తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక 4 స్పూన్స్ మనకి కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో 4 ప్యాకెట్స్తో తీసుకున్నానండి. 4 ప్యాకెట్స్కి గాను నేను 8 స్పూన్స్ ఆఫ్ షుగర్, అంటే సుమారుగా ఒక పెద్ద గెరిటతో 2 గెరిటలు వేసుకుంటే నాకు 8 స్పూన్స్ షుగర్ పొడి అయిపోయిందనమాట. సో అలా క్వాంటిటీ చెక్ చేసుకొని వేసుకున్నాను, 8 స్పూన్స్ వేసుకున్నాను. 4 స్పూన్స్ ఏమో కాఫీ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే ఆ 4 స్పూన్స్ కూడా మాకు సరిపోదు అనమాట. మా ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కావాలి కదా, మన ఒక్కళ్ళమే తాగితే సరిపోదు కదా, అందుకని చెప్పని అసలు ముందు చేద్దాము ఎట్లా ఉంటుందో, లేదంటే ఇంకొంచెం నెక్స్ట్ టైం ఎక్స్ట్రా చేసుకుందాము అని చెప్పని చేశాను. చాలా బాగా కుదిరింది, బాగుంది. సో అందరూ కూడా మెచ్చుకున్నారు, బాగుంది బాగుంది బాగా చేసావు అని చెప్పని. సో ఇక్కడ మనం 4 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్స్ ఆఫ్ టీ అదే స్పూన్తో హాట్ వాటర్ తీసుకున్నాను. బాగా వేడి వేడి నీళ్ళు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. సో 4 స్పూన్స్ తీసుకున్నాను, తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనకి బ్లెండర్ లేదు కాబట్టి హ్యాండ్తోనే కాబట్టి ఎంత బీట్ చేసుకుంటే, ఫస్ట్ నేను స్లోగా స్టార్ట్ చేస్తున్నానండి. స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళాలి. ముందే ఫాస్ట్గా వెళ్ళిపోతే ఆ పొడి మొత్తం కూడా కింద పడిపోతుంది అనమాట. అందుకని చెప్పని చిన్నగా స్లోగా స్టార్ట్ చేస్తున్నాను, ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో నేను మీకు చూపిస్తూ ఉంటాను కలర్స్ ఎలా చేంజ్ అవుతుందో. సో 4 టైప్స్ ఆఫ్గా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అంతవరకు కూడా మనం బీట్ చేసుకుంటూనే ఉండాలి. సో కొంచెం ఆపి అట్లాగా, కొంచెం ఆపి అట్లాగా కాకుండా కొంచెం పర్లేదు పెయిన్ ఉన్నా కానీ అలా బీట్ చేసుకుంటా ఉండండి. చూడండి కలర్ మారుతూనే ఉందన్నమాట. సో ఇలా బీట్ చేసుకొని మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ లాగా తయారు చేసుకోవాలి. Thank you.
इकड़े नैन चूपना कदमी आलरे पर्फेक्ट नैन बीटकोना सो आधा बीटी सो ने दी क्रीम का चेयर कोसम आलरे इंकोक बउल को टी स्पून वेसकोनी दाटो कोई मिल्क ऐडा सीरम लागा तैयार चेयर कोसम सीरम लाग अवतुद कदा मन की हर्षे सिरप लागा सो अला अवतनी चो बहुत अला ट्राई चसान नैन కొంచెం వెరైటీ డిఫరెంట్గా ఉంది గ్లాస్ అంతా కూడా మనకి ఆ క్రీమీ క్రీమీగా తగులుతుంది అన్నమాట సో ఇప్పుడేంటి అంటే అడుగున మనకి దాల్గొన కాఫీ మిక్స్చర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐస్ మనకి రిఫ్రిజిరేటర్లో ఉంటుంది కదా ఐస్ కడ్డ ఒక ముక్క వేసుకున్నాను మళ్ళా కాఫీ మిక్స్చర్ దాల్గొన కాఫీ మిక్స్చర్ వేస్తున్నాను ఇంకో లేయర్ సో ఇలా వేసేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళా పైన ఇంకో లేయర్ ఇంకొక కోటింగ్ వేయడం అన్నమాట సో ఎట్లాగా కూల్ కూల్గా అవుతుంది కదా అని చెప్పని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను సో నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను మిల్క్ కూడా యాడ్ చేశానండి ఎందుకంటే పిల్లలు కూడా తాగుతారు కదా అని చెప్పని మిల్క్ కూడా కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేశాను ఎక్కువే తీసుకున్నానండి చుక్క దాచిక్కగా ఉన్న పాలన్నమాట దీంట్లో ఇంకొంచెం దాల్గొన కాఫీ యాడ్ చేసుకోవడమే తిని అంటే కొంచెం మనకి ఇంకొక 2 గ్లాసెస్కి వస్తుంది కదా అదే అన్నమాట సో ఆల్రెడీ మనం మిల్క్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఇది ఇలా చేసుకుంటే సరిపోతుంది సో దాల్గొన కాఫీ రెడీ అయిపోయింది సో పర్ఫెక్ట్ షేప్ వచ్చింది సో దీంట్లో ఏంటి అంటే అందరూ షుగర్ యాడ్ చేశారు కదా డైరెక్ట్ షుగర్ యాడ్ చేశారు కదా సో నేను షుగర్ యాడ్ చేయలేదు మిక్సీ చేసుకున్నాను పొడి వేసాను అన్నమాట సో దానివల్ల హాఫ్ అన్ అవర్ పట్టే టైం నాకు జస్ట్ 10 మినిట్స్ మాత్రమే పట్టింది సో బాగా బాగా మనం చేసుకోవాలన్నమాట బాగా చేసుకోవాలి అది స్మాష్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట సో మనకి బ్లెండర్ లేదు కాబట్టి హ్యాండ్తోనే కాబట్టి కొంచెం హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది బాగా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట టెక్స్చర్ అయితే సో దీన్ని అయితే టేస్ట్ చేసేసేద్దాం సో నా దాల్గొని కాఫీ అయితే రెడీ అయిపోయింది చాలా నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను సో టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఓకే యమ్మీ యమ్మీ సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయడం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం కొంచెం చేదు చేదుగా తీయ తీయగా ఉంది అంటే నేను స్వీట్ ఎక్కువ తిన్నాను కాబట్టి కొంచెం షుగర్ తగ్గించి వేసుకుంటాను నేను కానీ దీనిలో కరెక్ట్గానే వేశారు మెజర్మెంట్స్ అన్నీ సో కూల్ కూల్గా దాల్గొన కాఫీ లేదంటే కోల్డ్ కాఫీ ఏదైనా అనొచ్చు సో చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది దాల్గొన కాఫీ అంటే ఏంటో అన్నమాట ఏంటో 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 తెగ చేస్తున్నారు అందరూ తెగ చేస్తున్నారు అందరూ అని చెప్పని అనుకున్నాను కానీ చాలా బాగుంది దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ షాప్లో మనం డ్రింక్స్ కాఫీ షాప్కి వెళ్తాం కదా అది తాగుతుంటే వాళ్ళు ఏంటబ్బా వాళ్ళు తాగుతున్నారు ఏంటబ్బా వాళ్ళు తాగుతున్నారు అని చెప్పని అనుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేయడం చాలా బాగుంది సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ డిఫరెంట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి సో ఎంతలోకి నేను ఇది తాగి పెడుతూ ఉంటాను హ్యాపీగా టైం అయితే ఈవినింగ్ అయిపోయింది
టెరస్ మీదకి వెళ్ళిపోయి వాకింగ్ చేస్తూ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా రెసిపీ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.